గురువారం మార్చి ఒకటి. అదేంటి పాట పాడుతుంది అనుకుంటున్నారా? కాదండి, సినిమాల గురించి చెప్పబోతున్నాను. సినిమాల్ని శుక్రవారం మాత్రమే రిలీజ్ చేయాలనే రూల్ లాంటిది ఏమీ లేకపోయినప్పటికీ గత కొన్ని దశాబ్దాలుగా అది ఆనవాయితీగా కొనసాగింది. ఎప్పుడైనా ఏదైనా పండుగ సందర్భాలను మినహాయిస్తే 99% సినిమాలన్నీ శుక్రవారమే విడుదలయ్యాయి. అందువల్ల సగటు సినిమా అభిమాని కూడా శుక్రవారం సినిమా డే అని మైండ్ లో ఫిక్స్ అయిపోయాడు. దాంతో ఈ మధ్య గురువారం సినిమాలు రిలీజ్ అవుతుంటే ఇవాళ శుక్రవారమా అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. అయితే గురు లేదా శుక్రవారం మాత్రమే సినిమాలు విడుదల చేయాలా, శనివారం విడుదల చేయకూడదా అనుకున్నారో ఏమో, కానీ ఉన్నట్టుండి శనివారం తమ చిత్రాలను విడుదల చేయటానికి సన్నద్ధమవుతున్నారు కొందరు చిత్ర నిర్మాతలు. ఈ నెల 21న అనగా శనివారం పరిచయం అనే సినిమా విడుదలవుతుండగా వచ్చే వారం 28న అనగా మరో శనివారం నిహారిక కొణిదల సుమంత్ అశ్విన్ జంటగా నటించిన హ్యాపీ వెడ్డింగ్ కూడా శనివారమే విడుదలవుతుంది. నిజానికి శుక్రవారం విడుదల చేస్తే ఆ రోజు సాయంత్రానికల్లా టాక్ ఏంటో తెలిసి శనివారం ఆదివారం కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. ఒకవేళ బాగుంటే భారీ స్థాయిలో కలెక్షన్స్ ఉంటాయి, లేదంటే సినిమా సంగతి అంతే సంగతి. కానీ మన తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం అలవాటు లేని ఈ శనివారం విడుదలలు సినిమాలకు ఏ మేరకు ఉపయోగపడతాయి అనేది ఈ రెండు సినిమాల కలెక్షన్స్ బట్టి తెలుస్తుంది. ఒకవేళ ఈ రెండు సినిమాలు కలెక్షన్స్ అదిరిపోయే లెవెల్ లో ఉంటే మాత్రం ఇక చిన్న హీరోల నుండి పెద్ద హీరోల వరకు శనివారాన్ని దత్తత తీసుకోవడం మొదలు పెట్టేశారు.